చంద్రబాబు అరెస్ట్ అయితే రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటారు. బాబు జైలు కరటం ఖాయమన్న మంత్రి రోజా. సీఎం జగన్పై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ గోరంట్ల ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్. అయ్యన్న పాత్రుడుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు, కేసులు కొట్టేయాలన్న పిటిషన్ తిరస్కరణ. తిరుమలలో బోనికి చిక్కిన మరో చిరుత, 5వ చిరుతను బంధించిన ఫారెస్ట్ అధికారులు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా విమానం నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించాలని కేంద్రాన్ని కోరనున్న టీటీడీ. డ్రగ్స్ కేసులో పోలీసు కస్టడీకి సస్పెండెడ్ ఎస్ఐ రాజేందర్ను విచారించనున్న రాయదుర్గం పోలీసులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అనారపల్లిలో బాహుబలి ఫీట్. అనారోగ్యంతో ఉన్న చిన్నారిని చేతులపైకి ఎత్తుకుని వాగు దాటిన తండ్రి. బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు. జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద, ఇన్ఫ్లో 32,000, అవుట్ఫ్లో 28,000 క్యూసెక్కులు. కాంగ్రెస్ బహిరంగ సభ ప్లేస్ చేంజ్, 17న తుక్కుగూడెలో నిర్వహించాలని నిర్ణయం. తెలంగాణలో లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు, సిపిఐ సిపిఎంకు చెరో టికెట్ ఇస్తామని ప్రతిపాదన. అసమ్మతి నేతల సవాల్ను స్వీకరించిన మెదక్ ఎమ్మెల్యే పద్మభర్త, తడిబట్టలతో 7 పాయల ఆలయంలో ప్రమాణం చేసిన దేవేందర్ రెడ్డి. తిరుమలలో వేడుకగా శ్రీకృష్ణ జన్మాష్టమి, రేపు ఉట్లోత్సవ వేడుకలను నిర్వహించనున్న టీటీడీ. దేశవ్యాప్తంగా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు, ముంబైలో దహీ హండీ సంబరాలు. జకార్తాలో ప్రధానికి ఘన స్వాగతం, ఆసియాన్ భారత సదస్సులో పాల్గొన్న మోదీ. రాహుల్ గాంధీ భారత జోడో యాత్రకు ఏడాది పూర్తి, నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వేడుకలు. ఉదయనిధి వ్యాఖ్యలను వక్రీకరించారు, మోదీ వాస్తవాలు తెలుసుకోవాలన్న స్టాలిన్. ఢిల్లీకి చేరుకుంటున్న ప్రపంచ దేశాధినేతలు, G20 సదస్సుకు భారీగా భద్రతా ఏర్పాట్లు. G20 సదస్సుకు భారీ ఏర్పాట్లపై విపక్షాల విమర్శలు, అందరూ మమేకం కావాలన్నది ప్రధాని ఉద్దేశమన్న జైశంకర్. రేపు ఢిల్లీ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాస్కులో కనిపిస్తారని వైట్ హౌస్ ప్రకటన. ఒకే ఫ్రేమ్లో భూమి చంద్రుడు, సెల్ఫీ తీసుకున్న ఆదిత్య ఎల్వన్ ఫోటోలు ట్విట్టర్లో షేర్ చేసిన ఇస్రో. రోదశీలోకి మనిషిని పంపడంపై ఇస్రో దృష్టి, అక్టోబర్ 3వ వారంలో గగనయాన్ ఎక్స్పెరిమెంటల్ ప్రయోగం. పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు, 2023లో మొదటిసారి $90 పైకి క్రూడ్ ఆయిల్. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో శ్రీలంక మాజీ క్రికెటర్ అరెస్ట్, ప్రత్యేక దర్యాప్తు విభాగం ముందు లొంగిపోయిన సేనా నాయకే. పాక్తో పోరుకు సిద్ధమవుతోన్న భారత్, ఆదివారం కొలంబోలో సూపర్ 4 ఫైట్.